రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో అందున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చేయకపోవడంతో రాయలసీమ నుంచి కృష్ణా డెల్టా వరకు ఎడారిగా మారుతోందా? ఇప్పటికే కృష్ణా జలాలను అన్నింటినీ అటు కర్ణాటక చెరబెట్టి మహబూబ్ నగర్, అదేవిధంగా కర్నూలు, ఆ రెండు ప్రాంతాల్లో కృష్ణలో నీళ్లే లేకుండా పోతే మళ్ళీ ఇప్పుడు శ్రీశైలం నుంచి నీళ్లు పాలమూరు, రంగారెడ్డికి వెనక్కి తోడుతుంటే, మరోవైపు కృష్ణా జలాల్లో వాటాకి సంబంధించి మళ్ళీ పంపకాలు జరగాలి అన్న కేంద్ర నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అందున రాయలసీమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతం. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జలదీక్ష, కృష్ణా జలాలలో న్యాయపరమైన వాటా కోసం జలదీక్ష చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీమ ఎండిపోతుంటే ఎందుకు కేంద్రం దగ్గర కనీసం న్యాయపరమైన వాటా అడగడం లేదు, లేదా మళ్ళీ పంపకాలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై ఎందుకు ఆయన నిరసన తెలపడం లేదు? ఇదే అంశానికి సంబంధించి రాయలసీమ ఉద్యమకారులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. బైరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అజిత్ గారు. నమస్తే అండి. బైరెడ్డి గారు చెప్పండి, ఏంటి అసలు అంటే కృష్ణా జలాలకు సంబంధించి గతంలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి రావాలి అని అనేది గతంలో ఉన్న డిమాండు, అదేవిధంగా దాదాపు దానికి ఒప్పందం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ ఈక్వల్గా పంచాలి అనే దాంతో మళ్ళీ పంపకాలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, ఏంటి దీనివల్ల నష్టం, ఎలాంటి నష్టం జరుగుతుంది? అజిత్ గారు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు బచావత్ అవార్డు కానీ లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత ఇంకా అది గజెట్ నోటిఫికేషన్ కాలేదు. అయినప్పటికీ కూడా 811 టీఎంసీలు మరి లెక్కగట్టి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి స్టేట్కు ఆనాడు అలొకేషన్ చేయడం జరిగింది. ఈ 811లో డివిజన్ బిల్లులో మనం క్లియర్గా మనము చూస్తే, ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఆ విడిపోయినప్పుడు ఆ యొక్క డివిజన్ బిల్లులో పొందుపరిచినటువంటిది ఏమేనంటే, ఈ 811 టీఎంసీల నీళ్ళల్లో దాదాపుగా 299 టీఎంసీలు తెలంగాణకు, అదే రకంగా మరి 522 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అని చెప్పి ఆ డివిజన్ బిల్లులో పొందుపరిచారు. పార్లమెంటులో అది పాస్ అయినటువంటి బిల్లు అది. ఈరోజు పార్లమెంట్లో పాస్ అయినటువంటి దాన్ని మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు మరి అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క నిపుణులు కానీ అందరూ కూడా మాకు సమానంగా ఇవ్వండి వాటా, దానికి తోడు 55% మాకు ఇవ్వండి, 45% మాత్రమే మరి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అన్న రీతిన వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. దీంట్లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అదే రకంగా మరి లెటర్ మీద లెటరు, లెటర్ మీద లెటర్ రాస్తూనే ఉన్నారు కేంద్రానికి. కేసీఆర్ గారు కూడా లెటర్స్ రాస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు అదేం పెద్దగా తెర మీదకి రాలేదు. ఈ మధ్యకాలంలో మరి ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్లో మరి ఈ యొక్క ఎవరైతే సుప్రీంకోర్టుకు వెళ్ళారో దాన్ని విత్డ్రా చేసుకోండి మీరు, మేము ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక సమీక్ష చేసేదానికి, పునర్సమీక్ష చేసేదానికోసం ఏర్పాట్లు చేస్తాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే అథారిటీ మేము ఇస్తాము అని చెప్పి అనడం, అదే రకంగా తెలంగాణ విత్డ్రా చేసుకోవడము సుప్రీంకోర్టులో, అదే రకంగా సుప్రీంకోర్టులో ఎప్పుడైతే విత్డ్రా అయ్యిందో ఈ మధ్యకాలంలో ఎన్నికలు వచ్చాయి కదా తెలంగాణలో, ఇక్కడ ఓట్లు కావాలి, కర్ణాటకలో ఓట్ల కోసం అప్పర్ భద్ర అని చెప్పి అనౌన్స్ చేసి మొదలుపెట్టారు జాతీయ ప్రాజెక్టుగా. అది కూడా అసలు జాతీయ ప్రాజెక్టు అని అంటే ఏదో కూడా తెలియదు. డివిజన్ బిల్లు ఒక స్టేట్ డివైడ్ అయిన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి ఫండ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. దాంట్లో అప్పర్ భద్రా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 23,000 కోట్లతో రెండు ప్రాంతాలలో అప్పర్ భద్రాను కడుతున్నారు, తుంగభద్ర డ్యాంకు పైన. ఇది ఎన్నికల కోసం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్ల కోసం అది జరిగితే, ఈనాడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మరి భాజపా తరఫున ప్రచారం బాగా మొదలుపెట్టారు అగ్రెసివ్గా తెలంగాణలో. ఇక్కడ ఈ ఎన్నికల సందర్భంగా 10 సంవత్సరాలు అవుతా ఉంది డివైడ్ అయిపోయి స్టేట్ దాదాపుగా, ఇన్నాళ్ళు లేనిది సరిగ్గా ఇప్పుడే మరి
పునర్ సమీక్షించండి అని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు వీళ్ళంతా కూడా మరి కేంద్రము ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర క్యాబినెట్లో దాని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇది చాలా చిన్న విషయం అయితే కాదు. మీరు చూడండి, మీరు దాదాపుగా మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇరిగేషన్ అన్నా లేకపోతే ఒక ప్రాంతంలో నీటి పారుదల వచ్చినప్పుడు ఏ రకంగా వ్యవసాయం చెయ్యాలి, ఏ రకంగా కొత్త పద్ధతులతో వ్యవసాయాన్ని మరి గిట్టుబాటుగా వ్యవసాయాన్ని కొనసాగించాలి అన్నటువంటిది దాదాపుగా పంజాబ్ తర్వాత హర్యానా తర్వాత ఈ దేశానికి నేర్పించింది ఆంధ్రప్రదేశే. ఇదే కాకుండా మీకు ఆ మాటకు వస్తే ఈవెన్ వేరే విదేశాలలో కూడా వ్యవసాయ పద్ధతులు ఏదో నేర్పించింది మన వాళ్ళు ఇరిగేషన్ ఇరిగేటెడ్ ల్యాండ్స్లో. చాలా కాలంగా ఒక హిస్టరీ ఉంది దీనికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హిస్టరీ ఉంది. ఎన్నెన్నో మరి ప్రాజెక్టులు కట్టారు అన్నాడు. ఈరోజు చూడండి మీరు, ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఎవరు కట్టారు? అది ఆర్థర్ కాటన్ కడితే అది ఏదో డ్యామేజ్ అయినప్పుడు రాష్ట్రము ఆనాడు ఏర్పడినప్పుడు ప్రకాశం గారు దానికి నిధులు ఇచ్చి దాన్ని బాగా కన్సాలిడేట్ చేసి బాగు చేశారు దాన్ని, అందుకే దానికి ప్రకాశం బ్యారేజ్ని పెట్టారు. ఈరోజు చూస్తున్నాం మనం నాగార్జున సాగర్ కానీ, ఎప్పుడు వచ్చింది నాగార్జున సాగర్? ఓ చాలా కాలం కింద కట్టారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది? అది కూడాను నాగార్జున సాగర్ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ఒక పవర్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి ఇరిగేషన్ మల్టీపర్పస్ ప్రాజెక్టుగా దాన్ని మార్చడం జరిగింది. ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు కట్టుకుంటూ ఇన్ని రకాలుగా ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇంకోటి కానీ ఎన్నెన్నో జరిగాయి. ఈ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎన్నో వేల ఎకరాలు, ఎన్నో లక్షల కుటుంబాలు వీధినబడ్డాయి. మరి పిల్లికి బిచ్చం పెట్టినట్టుగా మాలాంటి వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినా కూడా మేము ప్రాజెక్ట్ వస్తే చాలే అనుకుని త్యాగాలు చేశాము. మరి ఇవన్నీ ఎక్కడికి పోవాలి? ఈ త్యాగాలన్నీ ఏం కావాలి? ల్యాండ్ అక్విజిషన్కు అసలు మీనింగే లేదు. ఈరోజు వచ్చి రాష్ట్రం విడిపోయింది, అది ఎక్కడ తగిలిచ్చారో? మాకు ఏదో కర్నూలులో రాజధాని ఉండింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అన్నాడు. తమిళనాడు నుంచి అంటే మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి ఆ రోజు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక పీడ మాకు తగిలిచ్చి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణను తీసుకొచ్చి అడగలే వాళ్ళు ఏం చేయలే, దాన్ని గలిపి విశాల ఆంధ్ర అని చెప్పి పెట్టి లాస్ట్ చివరికి ఏమైంది, వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయి పక్కకు అన్ని. ఈరోజు రాజధాని బాయ, హైదరాబాదు బాయ, డెవలప్మెంట్ బాయ అన్నీ పోయినాయి. ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా ఆనాడు ఎవరున్నా మా రాయలసీమ నుంచే ఎక్కువగా వచ్చారు. ఎవరు వచ్చినా కూడా తెలంగాణ జపమే చేశారు, కానీ మరి రాయలసీమకు కానీ లేకపోతే అప్పుడెప్పుడో కట్టిన ప్రాజెక్టులే కానీ కొత్తగా ఏవి కూడా ప్రయత్నం చేయలేదు, ఏవి ఇక్కడ రాలేదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అందరూ తెలంగాణ ఒక సెన్సిటివ్ ఏరియా ఇది, ఇక్కడ ఓట్లు సీట్లు వస్తే తప్ప మనం ఫామ్ చేయలేం గవర్నమెంట్ అని ప్రతి వాళ్ళు, ముఖ్యమంత్రి వచ్చినోడల్లా తెలంగాణకే ఫండ్స్ ఇవ్వడం. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని జరిగిన తర్వాత మా మొత్తం మీద రాయలసీమ, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ నోట మట్టి కొట్టి ఈరోజు ఈ పునర్ సమీక్షించాలి అని చెప్పి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తొందరపాటు నిర్ణయం, ఎన్నికల కోసం ఓట్ల కోసం చేసినటువంటిది. ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడైతే మా ఊరి పక్కన మరి పాలమూరు ఎత్తిపోతల పథకం అని పెట్టారు, పెట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు పోలవరం ఎప్పుడైతే కడతారో గోదావరిలో ఉన్నటువంటి నీరు ఏదైతే మిగులుతుందో దాన్ని మూడు రాష్ట్రాలు పంచుకోవాలి. విడిపోక ముందు జరిగిన తతంగం ఇది. దాంట్లో మహారాష్ట్ర అండ్ కర్ణాటక కలిపి 35 TMC, మనకు ఈ ప్రాంతానికి 45 TMC అని పంపకము చేయాలి అనుకున్నారు. ఈరోజు పోలవరము, మన పోలవరము నీళ్లు మిగులు ఏదైతే ఉందో, గోదావరి నీళ్లు డైవర్ట్ అవుతున్నాయి కాబట్టి కృష్ణాలో బాగా పంపిణీ జరిగినప్పుడు ఈ 45 TMC పాలమూరు ఎత్తిపోతల పథకానికి 40 ఇస్తున్నానని కేసీఆర్ గారే డిక్లేర్ చేసుకుంటే ఏమి అనడు మన జగన్మోహన్ రెడ్డి గారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టుల విషయంలో కానీ నీటి విషయంలో కానీ నాకు అనుమానం వస్తూ ఉంది. ఈరోజు క్యూసెక్కులకు టీఎంసీలకు కూడా తేడా తెలుసా, తేడా ఉంది అని తెలుసా ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి అని నాకు అనుమానం వస్తూ ఉంది. అసలు ఇంత జరుగుతున్నా, ఇన్ని లెటర్లు తెలంగాణ నుంచి వెళ్తూ ఉన్నా, ప్రమాదం పొంచి ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. అదే జరుగుతూ ఉంది ఈనాడు నష్టానికి కారణం. ఇంత నష్టం జరుగుతూ ఉన్నప్పుడు దానికి కారణము ఈరోజు
ఎస్ బైరెడ్డి గారు, బైరెడ్డి గారు ఒక్క విషయం సరే, అంటే మీరు అన్నారు క్యూసెక్లకి టీఎంసీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తేడా తెలియదు అని చెప్పి, కానీ గతంలో ఆయనే జలదీక్ష చేశారు కదా, అక్కడ కర్నూలులోనే జలదీక్ష చేసినట్టున్నారు, రాయలసీమకు అన్యాయం జరుగుతోంది నీటి వాటాలు అని చెప్పి ఆయనే జలదీక్ష చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఇదే అంశాన్ని అక్కడ లేవనెత్తడానికి ప్రధాని మోడీతోటి చర్చించడానికి అక్కడికి వెళ్ళారేమో, మీకేమన్నా దాని గురించి సమాచారం ఉందా? ఇక మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల వాటాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి పునః సమీక్షించాలి అని చెప్పి నిర్ణయించడం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడమే అననేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ, దీంతోపాటు కృష్ణా డెల్టా, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక్క గోదావరి జిల్లాలు, అది కూడా తూర్పుగోదావరి, అదేవిధంగా ఉత్తరాంధ్ర మినహా మిగిలిన జిల్లాలన్నీ కూడా ఎడారిగా మారే, ముఖ్యంగా రాయలసీమ నుంచి కృష్ణా డెల్టా నుంచి ప్రకాశం జిల్లా వరకు కూడా ఎడారిగా మారి, ప్రకాశం జిల్లానే కాదు చివరికి చెన్నైకి వెళ్ళే తాగునీటితో సహా అన్నిటికి కూడా ఈరోజు నష్టం జరుగుతుంది, ముఖ్యమంత్రి చొరవ చూపకపోవడం వల్ల అని అంటున్నారు. దాంతోపాటు పోలవరం పూర్తయితే గోదావరి జలాలు పోలవరం నుంచి గోదావరి జలాలు కృష్ణా నదికి మళ్ళే గోదావరి జలాల వాటాని ముందే లెక్క వేసి దాని ప్రకారం పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపు జరగ్గా ఇంతవరకు పోలవరము పూర్తిగా లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణ నీటిని ఆధారంగా చేసుకున్న వెలిగొండ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ ఏవి పూర్తి కాని నేపథ్యంలో ఒకవైపు మళ్ళీ కూడా కృష్ణా జలాలని సమానంగా పంచాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, తెలంగాణ ఎన్నికల్ని దృష్టిలో పట్టుకొని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నోట మట్టి కొడుతుంటే ఇటు ముఖ్యమంత్రి ఇవేమీ కూడా పట్టించుకోవట్లేదు అని అనేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. వచ్చారా బైరెడ్డి ఎస్ బైరెడ్డి గారు, ఎస్ వన్ మినిట్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఒకటి మీరు అంటున్నారు అంటే ముఖ్యమంత్రి ఏ దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు, దానివల్లే అన్యాయం జరుగుతోంది అని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, దీని మీదే ప్రధాని కలవడానికి వెళ్ళారేమో హడావుడిగా, ఈ నిర్ణయం వచ్చిన వెంటనే కదా ఆయన అక్కడికి వెళ్ళింది, దీనికోసమే వెళ్ళారని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం అజిత గారు, ఇప్పుడు ఏంటి కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం రివర్స్ చేయిస్తాడు అక్కడికి పోయి? ఈయన లెటర్లు రాసినప్పుడు కోర్టుకు పోయినప్పుడు అదే రకంగా కేబినెట్ మరి డెసిషన్ తీసుకునేటప్పుడు స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వెళ్ళి ఆయన చేసేది ఏముంది? ఏది రివర్స్ చేయమంటాడా కేబినెట్ డెసిషన్? అంత పెద్ద దమ్ము ఉందా? లేదు. ఆ వణికిపోవడము, ఆ భయపడడం వల్లే ఈ దీనికి మొత్తానికి నష్టం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ను మొత్తానికి, మొత్తం మీద కేంద్రం కూడా మరి గాలికి వదిలేసింది. ఏమన్నా బోండ్రా మీరు, మాకేం పెద్దగా హోప్ లేదులే, మాకు కర్ణాటక ఉంటే చాలు, తెలంగాణలో వస్తే చాలు, ఈ తమిళనాడు ఉంటే చాలు, ఏమి ఆంధ్రప్రదేశ్ ఏముందిలే, ఇది ఒకటి పోతే మాకేమి అన్నట్టుగా ఉంది ఈరోజు. మీరు చూస్తున్నారు, మీరు ఈ ఇంత పెద్ద విషయాలు జరుగుతూ ఉంటే అసలు మీరు స్పందించలేదు, మరి ప్రభుత్వము స్పందించలేదు ఇంతవరకు. ఏమన్నా మీనింగ్ ఉందా అండి దీంట్లో? ఇప్పుడు దాదాపుగా ఐ థింక్ 4th అనుకుంటాను కేబినెట్ మీటింగ్ జరిగి ఆ డెసిషన్ తీసుకునింది. 4th అంటే ఈ రోజు 6th, దాదాపుగా 3 రోజులు అయింది. 3 రోజులలో మీరు స్పందించనే లేదు. ఏమనుకుంటున్నారు మీరు? ఇవి ఏ చిన్న ఏదో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేంత చిన్న విషయం అనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? భావి తరాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి బాగు సాగునీరు అందించేటటువంటిది, అటువంటి ఈ పరిస్థితుల్లో మీరు స్పందించకపోవడం అనేది ఇది చాలా పెద్ద మరి మోసం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు అంటే మీరు ప్రశ్నించలేరు కేంద్రాన్ని. అట్టాగే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈరోజు అధికారంలో ఉందో తెలంగాణలో, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద మీరు స్పందించరు, మీరు అడ్డుకోరు, మీరు ఏమాత్రం కూడా దీని మీద మరి ఏ రకమైన చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఏంటి మీకు నిపుణులు లేరా? నాకు అనుమానం వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటిపారుదల నిపుణులు లేనట్టుంది, అందరూ తెలంగాణలో సెటిల్ అయినట్టున్నారు. మా వాళ్ళు కూడా ఇంకా ఈయనే, వాళ్ళు ఏమి అడిగితే సలహాలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఉన్నారు. మాకు కరువు అయినారు అనిపిస్తా ఉంది. మీలాంటి వాళ్ళు అందరు ఉన్నారు కదా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, మీరు మైసూరారెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు చెప్పొచ్చు కదా గతంలో మీరు ఎప్పుడు ఎలాంటి అన్యాయం జరిగినా మీరంతా ఉద్యమాలు చేసేవాళ్ళు కదా. అజిత గారు,
ఇప్పుడు మీకు ఒకటి తెలియజేయాలి, మేము మరి కృష్ణా పెన్నారు ప్రాజెక్టు స్థానంలో తీగల వంతెన కడతాం మేము అని అంటే మేము పెద్ద అజిటేషన్ చేశాం, లెటర్లు రాశాం, లేదు తీగల వంతెననే, తీగల వంతెనకు అయ్యే ఖర్చు 1,300,000,000,000 రూపాయలు, ఈ చంద్రయాన్కు అయినది 600,000,000,000 1,300,000,000,000తో తీగల వంతెన కట్టి ఎవరి కోసం ఇంకా సెల్ఫీలు దిగనీకినా, ప్రజాధనం దుర్వినియోగం. అదే గనక బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే 50-60 టీఎంసీలు నీళ్లు అవుతాయి, రాయలసీమకు మేలు జరుగుతుంది, తెలంగాణ కొంత ప్రాంతానికి మేలు జరుగుతుంది. అటువంటిది ఈరోజు చేయడం లేదు. మరి రాయలసీమ డిక్లరేషను అని చెప్పి ఏదో చెప్పారు, ఆ డిక్లరేషన్ ఎక్కడికి పోయిందో, దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా జ్ఞాపకం చేయాలా భాజపా వాళ్ళకే ఈ డిక్లరేషను అని. ఎట్లా ఉందండి ముఖం, ఏ ముఖం పెట్టుకొని రేపొద్దున మరి ఓట్లు అడుగుతారు, లేకపోతే కంటెస్ట్ చేస్తారు ఎన్నికలలో? ఈరోజు జరుగుతున్న వ్యవహారంలో ప్రధానమైన పాత్ర కేంద్రందే, కేంద్రం తీసుకున్న నిర్ణయమే, అప్పర్ భద్ర కానీ లేకపోతే తీగల వంతెన కట్టి మా నోట మట్టి కొట్టడం కానీ లేకపోతే ఈరోజు ఈ యొక్క కృష్ణా జలాలను ఇక్కడ లేదండి. యాక్చువల్గా మొత్తం మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అని అంటే ఆ బేసిన్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల మీద సమీక్ష చేయాలి. లేదు లేదు మీ పంచాయతీ ఈ రెండు రాష్ట్రాలకే ఉన్న పంచాయతీ దించండి అని అననీకే లేదు. ఇంతకంటే మరి దారుణమైనటువంటి నిర్ణయం ఇంకోటి లేనే లేదు. కానీ ముఖ్యమంత్రి ఒకవేళ పునః సమీక్ష లేదా పునః పంపిణీ అని అనేది సరే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది, తీసుకున్న ముఖ్యమంత్రి గారు సగమా లేదా ఇంకా సగం వాటాకి ఆయన ఒప్పుకోరు కదా, ఎందుకంటే గతంలో జలదీక్షలు చేసిన ముఖ్యమంత్రి, రాయలసీమ ప్రాంతానికి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారులు, వారితో పాటు పులివెందల చుట్టూ ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా అటు పైడిపాలెం కానీ మైలవరం కానీ అన్నీ కృష్ణా నీళ్ళని బేస్ చేసుకొని వచ్చాయే కదా, మరి ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి వీటి మీద చాలా అవగాహన ఉండుంటుంది కదా. ఉన్నందుకే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకము అని చెప్పి ఆ నెల్లూరు జిల్లాలకు నీళ్లు తీసుకుపోవాలని పేరేమో రాయలసీమ అని పెట్టి ఆనాడు మొదలు పెట్టింది. ఏమైంది అది, ఎక్కడికి పోయింది అది? అనిల్ కుమార్ గారు నెల్లూరు నుంచి ఇరిగేషన్ మంత్రి, ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క మరి రాయలసీమ ఎత్తిపోతల పథకము అని చెప్పి పెద్ద హడావిడి చేసిరి. నేను డే వన్ నుంచి చెప్తున్నవరు, ఆయన ఇది మాకు రిజర్వాయర్లే లేవు, ఈ నీళ్ళని తీసుకపోయి ఎక్కడ పెడతారో చెప్పండి, ఏ రిజర్వాయర్లో పెడతారు, మనకున్న రిజర్వాయర్లు ఏం కెపాసిటీ ఉన్నాయి, మరి ఎక్కడున్నాయి రిజర్వాయర్లు? రాయలసీమ ఎత్తిపోతల పథకము అన్నటువంటి అది కనుక నెరవేరితే ఎక్కడున్నాయి రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోనిక? నెల్లూరులో మాత్రమే ఉన్నాయి, సోమశిల కానీ లేకపోతే మరి కండలేరు కానీ, అటువంటి రిజర్వాయర్లు మాకు లేవే. మాకున్నదంతా మహా అంటే ఓ 10-12 టీఎంసీల కెపాసిటీ దాటితే అయిపోయింది మా రిజర్వాయర్ల వ్యవహారము. అటువంటిది ఈరోజు ఫెయిల్ అయిపోయేది రాయలసీమ ఎత్తిపోతల పథకము అన్నటువంటిది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది పూర్తిగా అట్టర్ ఫ్లాప్, మీరు చూశారో లేదో పాలమూరు ఎత్తిపోతల పథకం సక్సెస్ చేసుకొని తీసుకుపోయి ఈరోజు ఏమన్నా కానీ అబద్ధాలు చెప్పని ఇంకోటి చేయని దౌర్జన్యం కానీ, మా రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలు పెట్టేటప్పుడు ఒక గంప మట్టి అట్లా తీశారో లేదో ఆగిపోయా. ఈరోజు ఏంటి మీరు సాధించింది చెప్పండి, చివరికి ఏమైంది? అలగనూరు రిజర్వాయర్ అని నందికొట్టుకు నియోజకవర్గంలో ఉంది, అది దాని కట్ట దిగి 3 ఏళ్ళు అయింది, ఆ కట్ట రిపేర్ చేయడానికే లేదు. అంటే వీళ్ళకి ఏముందని అంటే గుండ్రేవుల శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ అది, లేదు అది కట్టలే. ఏది మీరు చేసింది? అప్పర్ భద్ర కడుతుంటే నిలదీయకపోతుంది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీకు పట్టలేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే అనవసరమైన ప్రాజెక్టులు ఇవి, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ ఇవి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటివి అసలు ఉండకూడదో, వ్యవసాయం మానేయండి, మీరు ఎందుకు మీరు పంటలు పండిస్తారో, అందరూ ఊరికే ఏదో ఇసుక దందనం ఇంకోటి ఇంకోటో చేసుకుని బతకండి అన్నట్టుగా ఇండికేషన్ ఇచ్చినట్టుగా ఉంది ఇది. ఈరోజు మీరు చూస్తున్నారు బాధాకరమైన విషయము అజిత గారు, మొన్న కలెక్టర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మెమో ఇచ్చారు, ఈవెన్ పత్రికా ప్రకటన కూడా చేశారు. ఏమేనంటే కాలువల కింద ఉన్నటువంటి రాయలసీమలో ఉన్న రైతులు మీరు వర్షాధార పంటలు వేసుకోండి కానీ వేరే పంటలు వేసుకోవద్దు అని కాలువల కింద. ఏంటండి ఇది? మీరేమో ఎండాకాలము అనుకోకుండా డెడ్ స్టోర్ అనేది లేకుండా క్యారీ ఓవర్ మరి దానికి ఒక ప్రొవిజన్ పెట్టకుండా మొత్తం కరెంటు ఉత్పాదన చేసి ఖాళీ చేసి పారేస్తారు మీరు శ్రీశైలాన్ని అన్నిటినీ, అన్ని రిజర్వాయర్లను. మరి ముందు చూపు ఉందా మీకు? లేదే.
ఈరోజు ఏంటి ఈ యొక్క మెమో ఇవ్వడానికి కారణం? మరి నీళ్లు లేకపోవడం, నీళ్లు ఎక్కడిపోయినాయి, అన్ని పవర్ జనరేట్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు రెండు స్టేట్లు, మాకు మట్టి కొట్టి. మేము అడుగుతున్నాం ఇవన్నీ తప్పిదా? ఇవన్నీ కూడా ఇరిగేషన్ మీద అవగాహన లేకపోవడం, నిపుణులు దగ్గర లేకపోవడం, ఉన్నా కూడా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ కేంద్రానికి రాసే రైటింగ్ ఇది స్కిల్స్ లేకపోవడమా, లేకపోతే రాదా, ఏంటి అర్థమే కావడం లేదు. ఒక రాష్ట్రము మొత్తానికి మొత్తం కొల్లగొట్టుకొని తీసుకొని పోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి సైలెంట్గా నిశ్శబ్దంగా ఏమన్నా మౌన దీక్ష పట్టాడా? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాత్రం మౌన దీక్షలో ఉన్నట్టున్నాడు. ఈరోజు అది దీనివల్ల అపారమైన నష్టం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి. ఈరోజు చూడండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు ఎంత విలువ ఇచ్చారంటే మన పెద్దలు, కృష్ణా నది ప్రవహిస్తున్నందుకు మరి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో దానికి కృష్ణా జిల్లా అనే పేరు పెట్టారు. అదే రకంగా గోదావరి నుంచి బాగుపడతారని ఉభయ గోదావరి జిల్లాలో జిల్లాలకే పేర్లు పెట్టారు నదుల పేర్లు. అటువంటిది ఈరోజు సర్వనాశనం చేసి పెడుతున్నారు. ఇరిగేషన్ అనేది లేకపోతే ఏ రాష్ట్రం ముందుకు పోదు. ఈరోజు మీరు పంజాబ్ కానీ హర్యానా కానీ ముందుకు పోయినాయనంటే ఎస్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇచ్చినందుకే ముందుకు పోయినాయి. కర్ణాటక కూడా బైరెడ్డి గారు, బైరెడ్డి గారు మీరేమో కనీసం ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసే ఏమంటారు నిపుణులు లేరా ఆంధ్రప్రదేశ్ లో? ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసే నిపుణులు లేరా, లేదా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు లేరా అని మీరు అంటారు. ఎప్పుడో జరిగిన కుంభకోణాలు అని చెప్పి చెబుతూ ఎక్కడెక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి కొత్త కొత్త కేసులు పుట్టిస్తున్న నిపుణులు ఉన్నారు కదా, దాంతో పోల్చుకుంటే ఇరిగేషన్ ఏముందండి? ఏమండి ఏమండి, ఇప్పుడు అజిత గారు నిపుణులు ఎక్కడికి, అట్లాంటి నిపుణులు ఉండొచ్చు చాలా మంది, ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలా, లేకపోతే మరి ఇండియన్ క్రిమినల్ కోడ్లో ఏ రకంగా పోతే ఏ రకంగా బెయిల్ రాదు, నాన్అవైలబుల్ సెక్షన్స్ ఏంటి, బెయిలబుల్ సెక్షన్స్ ఏంటి, ఎన్ని రోజులు లోపల పెట్టగలుగుతాము అన్నటువంటిది వీళ్ళకు నిపుణులు ఉండొచ్చు వాళ్ళ చేతుల్లో. కానీ అసలు సిసలైంది నిపుణులు అంటే ఎవరో వ్యక్తుల మీద మీకు కానటువంటి వాళ్ళ మీద మీరు పగ సాధించుకునే దానికి పనికొస్తేమో తప్పుడు కేసులు పెట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనను తీసుకుపోయే లోపల ఏమండి రేపు పొద్దున ఏమవుతుంది మీ భవిష్యత్తు? 34 కేసులు మీరు ఫేస్ చేస్తున్నారు, బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు మీరు. ఇప్పుడు ఈడీ కేసులు అదే రకంగా ఈరోజు మీరు సిబిఐ కోర్టులో మరి అటెండ్ కాకుండా అసలు ఆ యొక్క వాయిదాలకు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈరోజు అవన్నీ ఏమవుతాయి అనుకుంటున్నారు? శాశ్వతం కాదు రాజకీయాలు, మంచితనం శాశ్వతం. మీరు ఏం సాధించామో, ఇన్ని నీళ్లు తెచ్చాను, ఈ హక్కులను కాపాడాను, ఇన్ని ప్రాజెక్టులు కట్టాను, లేకపోతే ఇదిగో ఇవి తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇప్పించాను, ఈ రాష్ట్రం నా హయాంలో బాగుపడింది, ఇదిగో ఈ ప్రజలు ఈ రకంగా బాగుపడ్డారు అని కాలరెత్తి తిరిగేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా. కానీ ఈరోజు ఏమైంది, నువ్వు ఏమీ చేయకపోతేవి, దండగా ఊకే రాజమండ్రి జైలుకు పంపిద్దామా లేకుంటే యాడికి పంపిద్దామన్న ఆలోచన తప్ప ఇంకోటి లేనే లేదు. అందుకే పూర్తిగా రాష్ట్రమే మోసపోతా ఉంది ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నయవంచనకు గురవుతా ఉంది, నెగ్లిజెన్స్కు గురవుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో అంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ఓటర్స్. మీకు తెలుసో లేదో ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ మరి గుర్తు చేస్తున్నా, తెలుసు మీకు గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీని ఓటు ద్వారానే వేర్ల కాణించి పెకలిచ్చి తీసి పారేసినటువంటి రాష్ట్రం ఇది. ఇలా భాజపా కూడా 7% ఉంటే 1% నుంచి ఇదిగో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ పువ్వు ఎండిపోయి రాలిపోయేదే ఆ పువ్వు. అట్లాంటి పూలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచం నిండా పోసుకొని హాయిగా పడుకున్నట్టుంది. కానీ ఏ అయ్యేది కాదు పోయేది ఆ పూలతో. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ముందు హక్కులు కాపాడండి. ఇది మీరు తెచ్చిన హక్కులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన హక్కులు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన హక్కులు కాదు ఇది. లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన హక్కులు కాదు ఇవి. దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి ఏర్పడినటువంటి హక్కులు ఇవి. ఈ హక్కులను కాపాడండి, మీరు దీన్ని పోగొట్టొద్దండి. మీరు దయ ఉంచి ఈ రాష్ట్ర ప్రజల మీద దయ ఉంచి భావి తరాలను దృష్టిలో ఉంచుకొని మీరు ఈ హక్కులను కాపాడండి, ప్రాజెక్టులను పూర్తి చేయించండి, నీళ్లు ఇవ్వండి. తాగు సాగునీరు ప్రాబ్లమ్స్ చాలా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కు.
చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచన చేయండి, కానీ తప్పుడు కేసులు లేకపోతే వాళ్ళని లోపడేద్దాము, లేకపోతే వీడేదో మాట్లాడుతున్నాడు కాబట్టి వీడిని ఇద్దాము, ఏంటిది? ఎవరో వ్యక్తిగతంగా విమర్శ చేసుకుంటుంటారు, చేసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? మరి నోరుంది కాబట్టి మాట్లాడుతుంటారు, నోటికి తీసుకొని వచ్చి కుట్లేస్తాం, లేకపోతే దబనం పెట్టి కుట్టేసి పెడతాం, ఎవడు మాట్లాడకూడదు. ఇది ఎక్కడ రాజ్యాంగము? ఇది ఎక్కడి వ్యవహారం? కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా స్టేట్ గవర్నమెంట్కు, మోడీ గారిని కలిసినప్పుడు నిలదీయండి. మీరు ఏదేదో సపోర్ట్ ఇస్తున్నారు, విత్డ్రా చేయండి ఆ సపోర్ట్ను. మా ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పి తెలియజేయండి మోడీ గారికి. మీరు ఏది మాట్లాడకపోతే ప్రజల దగ్గరికే పోతాం, అయ్యా ఇది చూడమని చేతగాంతనము, దండగా ఇది వేస్ట్, ఏదో ఎట్లా ఉందని అంటే, మా పల్లెటూర్లలో ఒక సామెత ఉంది, అది ఏమేనంటే, ఎవడో తీసుకొచ్చి ఒక మొగలి చెండు ఇచ్చా అంట, ఒక మొరటోనికి మొగలి చెండు అంటారు, మొగలి రేకులు. అది ఏమ్రా, ఏంది ఇది, ఏంది ఇది, ఎక్కడ ఏడబెట్టుకోవాలరా దీనిని, యాండో పెట్టుకున్నా అంట వాడు, అది చెప్పలేను నేను. అట్లా ఉంది ఈరోజు ఈ పదవి. మరి ఇచ్చిన తర్వాత చేస్తున్న వ్యవహారం అసలు పని చేయకుండా, దాని విలువ తెలియకుండా ఈరోజు ప్రవర్తించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది అజిత గారు. ఎస్, కానీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఒకటి సరే, ఒక టైంలో మీరందరూ కూడా ఉన్నారు, మీరంతా ఆ రోజు యంగ్స్టర్స్గా లేదా చిన్నపిల్లలుగా ఉన్నారు, రాయలసీమ కరువు బండయాత్ర ఇవన్నీ చూసిన రాష్ట్రంలో ఈరోజు పూర్తిగా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడము లేదా కేసులు పెట్టడము, ఆ కేసులు మీరు అన్నట్లుగా బయటకు రాకుండా ఇంకా మళ్ళీ కేసులు ఎలా పెట్టాలి, లేదా అరెస్టును ఎవరన్నా ఖండిస్తే వాళ్ళని ఎలా లోపలేయాలి, ఇలాంటి అంటే ఒకప్పుడు దేశంలో చైతన్యానికి చిరునామా అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు పూర్తిగా ఇలాంటి పరిస్థితికి రావడానికి ఎవరు కారణం అంటారు? చూడండి, ఇప్పుడు మీరు బాగా చక్కగా చెప్తున్నారు ఏమేనంటే, ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పెద్ద పేరు తెచ్చుకునింది కష్టపడి. ఆనాడు పంటలు పండించి వ్యవసాయం చేయడం అంటే అంత సులభమా అండి? వ్యవసాయం చేయమంటే ఏదో ఒక గవర్నమెంట్ అమ్ముతూ ఉన్నటువంటి ఏదో ఒక బాటిల్ దాగి పడుకో, అంత సులభమా? రాత్రి పగలు పని చేయాలి. అటువంటిది రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా దీన్ని తీర్చిదిద్దారు మన పెద్దలు. ఈరోజు ఏమైపోయింది, సర్వనాశనం చేసి పెట్టి బెగ్గింగ్ బౌల్ గా తయారు చేసి పెట్టారు. దానికి కారణం ఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే, దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్లే ఈరోజు రాష్ట్రం ఎట్లా బాగు చేయాలి, బాగుపడుతుంది అన్నటువంటి ఆలోచన లేదు. ఎట్లా మనకు కానోళ్లను ఈరోజు కేసులలో ఇరికిచ్చాలి అన్న ఆలోచన తప్ప 24 గంటలు 7 వారంలో 7 దినాలు 24x7 ఏంద్రా నీ ఆలోచన? మీ ఆలోచన అంటే తప్పుడు కేసుల్లో పెట్టడం, ఇరిగేయడం, లోపల బారేయడం, ఇవి తప్ప ఈ రాష్ట్రానికి ఏమి మేలు జరిగిందో ఒకసారి మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటిరా, సరే చేశారు, నాశనం చేశారు, ఇంకొక పెద్ద విషయం ఏమంటే అప్పులు పాలు చేసి పెట్టారు ఈ రాష్ట్రాన్ని. ఈరోజు అప్పులు తీసే పరిస్థితి ఎవరి దగ్గర ఉండదు. ఎవరు వచ్చినా ఈవెన్ మోడీ గారికి, అయ్యా ఇంకా ఈ దేశం అందులో పాడైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు ఒక టర్ము అని చెప్పినా ఆయనతో కూడా ఏమీ కాదు, ఈ అప్పులు తీర్చడం కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం, అంత ఇర్రిపేరబుల్గా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు. దీన్ని రిపేర్ చేసే పరిస్థితి కూడా ఎవరికి శక్తి చాలదని చెప్పి నా అభిప్రాయం. ఎస్, కానీ మీరు కూడా ఎళ్ళొచ్చినట్టున్నారు కదా రాజమండ్రికి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఏంటి అసలు మీకు ఎలా అనిపించింది అక్కడ వాతావరణం కానీ ఏంటి? అవునండి, అవునండి, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా చాలా మరి బాధ పడుతూ ఉన్నారు. దాదాపుగా ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు గారు తన కెరీర్లో ఎన్నడూ ఇన్ని రోజులు అరెస్ట్ అయ్యి లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు. ఒకటి నాకు బాగా జ్ఞాపకం, ఆనాడు మహారాష్ట్రతో ఒక ఇదే నీటి ప్రాజెక్టుల విషయము, నీళ్ళ షేరింగ్ విషయంలో బబ్లీ ప్రాజెక్ట్ అని కడుతున్నారు, చేస్తున్నాడు బబ్లీ ప్రాజెక్ట్, కడితే మనకు నష్టం జరుగుతుందని ఎమ్మెల్యేలు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ ఆ బబ్లీ ప్రాజెక్ట్ దగ్గరికి పోతే అరెస్ట్ అయ్యారు, కొట్టారు. ఆ రోజు కొట్టారు ఎమ్మెల్యేలను, చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు, లాఠీలు తీసుకొని కొట్టారు, అరెస్ట్ చేశారు. మరి అది అది వేరు, ఆ అరెస్ట్ వేరు. ఆ అరెస్ట్ రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నంలో అరెస్ట్ కానీ ఈ రకంగా ఏదో
అంత కథలండి. చందమామ కథ, బాలమిత్ర కథ అని మేము చిన్నప్పుడు చదువుకుంటుంటేమి. చదువుతా చదువుతానే ఆ కథ నిద్ర వస్తుండే, నిద్రపోతుంటే ఆ పక్క బుక్ బారేసి. అట్లా ఆ కథలు అల్లి ఈరోజు మరి ఈ యొక్క స్కిల్ మరి దీంట్లో ఒక స్కాండల్ దీంట్లో తయారు చేసి, హూ హాస్ డన్ ఇట్, ఎవరు, హూ ఈజ్ ది ఈ యొక్క స్కిల్ మేనేజ్మెంట్ అన్నటువంటి దానికి మరి స్క్రిప్టు, స్టోరీ, రచన, అదే రకంగా డైరెక్షను, యాక్షను, మ్యూజిక్, పాడింది పాటలు అన్నీ ఒకరే. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు తీస్తుండే సినిమా అన్నిటికీ ఆయన్నే హీరో, ఆయన్నే ప్రొడక్షన్, ఆయన్నే డైరెక్టర్, ఆయన్నే స్క్రీన్ ప్లే, ఆయన్నే అన్నీ ఆయన్నే. కానీ ఈరోజు ఈ అరెస్ట్ల సినిమాకు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఈరోజు దానికి. కాబట్టి ఇవన్నీ కాదు, కావాల్సింది రాష్ట్రానికి కావాల్సింది నీళ్లు కావాలి, రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, రాష్ట్రానికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతను ఆదుకోవాలి. మీరు ఉన్న ప్రాజెక్టులను పోగొట్టి కొత్త ప్రాజెక్టులు కట్టకుండా చేతగానితనంతో ఈరోజు మొత్తం పోగొడుతున్నారు. ఉన్న ప్రాజెక్టులు కూడా పోతాయి, అవి కూడా ఉండే ప్రసక్తి లేదు. ఏదో మనము హిస్టరీ బుక్లో చదవాలా, ఏదో నాగార్జున సాగర్ ఉండారంటారా ఒక చోట అని చెప్పి టూరిస్టులు పోయి చూడాలి, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు కాదు ఉండేది, ఊకే పోయి ఎప్పుడో ఉండేనంట, ఇదిగో ఈ అంతా మొత్తం నీళ్లు బారిస్తుంది దీంతో అని చెప్పి ఊరికే ఏదో హిస్టరీలో చదవాల్సి వస్తుందేమో ఈ ప్రాజెక్టుల విషయం, ఈ యొక్క సమీక్షలు, లేకపోతే చాతగానితనము, లేకపోతే అప్పర్ భద్రా ప్రాజెక్టు, లేకపోతే తీగల వంతెన కట్టడము, ఇటువంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు చాలా భారమైనటువంటి నష్టము జరుగుతుంది, జరిగింది. ఇంకా ఎవరు దీన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి నా అభిప్రాయం. ఎలక్షన్స్ వరకు కూడా దాదాపు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసి లోపల ఉంచే ప్రయత్నమే జరుగుతోంది. దానికి అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూడా చర్చలు ఇలాంటివే జరుపుతున్నారు అని అనేది బయట బాగా వినిపిస్తోంది. అది సరే, అది వాస్తవం అవ్వచ్చు, అవాస్తవం అవ్వచ్చు, ఏంటి ఈ కేసులు ఇవన్నీ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోందా అజిత గారు? ఇవి మీరు ఇది మన ఎమర్జెన్సీ విధించారు ఈ దేశంలో, అందరినీ అరెస్ట్ చేశారు మొత్తం. ఇంతవరకు నాయకులు మొత్తం మీద మరి ఎమర్జెన్సీలో మొత్తం మరి డిక్లేర్ చూడండి, జార్జ్ ఫెర్నాండెస్ హీ వాస్ ఇంప్రిజన్డ్ ఎమర్జెన్సీ చేస్తే ఆయన, ఐ థింక్ ఐ రిమెంబర్ ముజఫర్నగర్ ఆయన కంటెస్ట్ చేశారండి జనతా పార్టీ తరఫున. కంటెస్ట్ చేస్తే ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో జార్జ్ ఫెర్నాండెస్ గారికి వచ్చినంత మరి జైల్లో నుంచే నామినేషన్ వేశారు, మరి ఆయనకు వచ్చినంత మెజార్టీ ఎవరికి రాలేదు. ఇంత మెజార్టీ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ అరెస్ట్లు ఇవన్నీ ఒప్పుకోరండి, ఈ ఆంధ్రప్రదేశ్లో అసలు ఒప్పుకోరు. చాలా శాంతి కామికులు మన యొక్క ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీస్ లవింగ్ పీపుల్ వీళ్ళంతా, వీళ్ళంతా అభివృద్ధిని కోరుకునే వాళ్ళు తప్ప ఇట్లాంటి లిటికెంట్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లిటికెంట్స్ కాదు, దే లవ్ టు బీ ఇన్ ఏ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అంతేగాని ఈ రకంగా అందరినీ చెడగొట్టి కుల రాజకీయాలు తీసుకొని వచ్చి చివరకు ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టిస్తున్నారు. ఒకటే నేను చెప్తున్నా, మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్, వాళ్ళు వదల్ని వదలకపోని ఆయన నామినేషన్ వేసేది ఖాయం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జార్జ్ ఫెర్నాండెస్కు ఎంత మెజార్టీ వచ్చిందో ప్రతి క్యాండిడేటు అంత పెద్ద, అంతకంటే మించిన మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది ఆయన మరి ఆయన యొక్క భస్మాస్మర అస్తం ఏదైతే ఉందో ఆ అస్తాన్ని తన తల మీదనే పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. భస్మం కాక తప్పదు ఖచ్చితంగా ఈ అరెస్టులు, లేకపోతే ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆయన భువనేశ్వరి గారు, వెరీ వెరీ సాఫ్ట్ లేడీ ఆయన, అసలు ఎవరితో కూడా తను బిజినెస్, తన ఇల్లు, తను తన భర్త, తన కుటుంబం వీటిని గురించి మాత్రమే ఆలోచన చేసేటటువంటి ఒక డీసెంట్ లేడీ ఆమె.
ఆమె కంట తడి పెట్టుకొని ఈరోజు భర్త జైల్లో ఉంటే, రాజమండ్రిలోనే ఉండి మరి ఉంది ఈరోజు కంట తడి పెట్టుకొని ఉంది అని అంటే, సార్ ఏమి నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు యు ఆర్ పర్చేసింగ్ ప్రాబ్లమ్స్, మీరు రాజకీయంగా పతనం అయ్యేదానికి ఇట్లాంటి నిర్ణయాలు. ఒక ఆడపిల్లను ఏడిపించారు మీరు, ఈ ఆడపిల్లను ఏడిపిస్తే అబ్బా మొగోళ్ళు ఏడ్చినా, దొంగ ఏడుపులు ఏడ్చినా, మంచి ఏడుపులు ఏడ్చినా అది ఏమో కానీ గాలికి కొట్టుకపోతుంది. ఆడపిల్లలు ఏడిస్తే ఖచ్చితంగా అది చుట్టుకుంటుంది మీకు, ఖచ్చితంగా మీ పతనానికి అది నాంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, అంటే ఇవన్నీ కూడా ఒకవేళ ఇలాంటి చర్యల వల్ల టీడీపీ తెలుగుదేశం పార్టీనే బలపడుతుంది, ప్రతిపక్షం బలపడుతుంది, వాళ్ళ మీదే సింపతి వస్తుంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేదంటారా? ఊహించలేదా అని అంటే, అజిత గారు ఒకరొకరు ముందు చూపు ఉంటుంది రాజకీయాలలో. ఎంతో మందిని చూశాం మనం, ఒక ముందు చూపుతో వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది, వాళ్ళకు కూడాను ఒక విజన్ ఉండాలి. అరే ఇది ప్లస్ మైనస్ అనేది జాగ్రత్తగా బ్యారేజ్ వేసుకొని వాళ్ళు ముందుకు పోవాల్సి ఉంటుంది, రాజకీయాల్లో కానీ బిజినెస్లో కానీ దేంట్లో కానీ. అట్లా వెళ్ళిన వాడే సక్సెస్ అయ్యేది. ఈరోజు ముందు చూపు లేకుండా ఏ వేయండిరా లోపటేయండి అని అంటే ఏమవుతుంది, ఏం శాశ్వతంగా ఉంటారా లోపట? ఎప్పుడొకోసారి బెయిల్ రావాల్సిందే, ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు వెళ్ళాల్సిందే, మీరు శాశ్వతంగా లోపల పెట్టారు, ఎలక్షన్ల వరకు పెడతారా? ఏమనుకుంటున్నారు మీరు? రేపు పొద్దున నామినేషన్స్ అన్ని నియోజకవర్గాల్లో పడేది ఖాయం. చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు చిత్తు కావడము మీరే చూస్తారు, చూడండి. యు రైట్ ఇట్ ఆన్ ద వాల్. ఎన్నో చూశాను నేను ఈ దేశంలో, చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్ళినటువంటి వాళ్ళని చూసాం మనం. ఎన్టీ రామారావు కానీ అదే రకంగా, మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ ఆ మాట ఎందుకో మనం చూసాం. మొన్ననే సీఎం గా స్టేట్ డివైడ్ అయ్యేటప్పటి ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎంతో మంది ఎప్పుడు కూడా ఇంత దారుణమైనటువంటి, ఈవెన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇది చూస్తున్నారు మీరు. అజిత గారు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను, పులివెందులలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఐ థింక్ ముఖ్యమంత్రిగా ఇంత ముందు అనుకుంటాను, వాళ్ళ తండ్రి రాజారెడ్డి గారిని పాత కక్షలతో చంపారు. ఆ కేసు రిజిస్టర్ అయ్యింది, ఆ కేసు విచారణ జరిగింది, ఆ కేసులో మరి శిక్షలు కూడా పడ్డాయి, కొంతమంది బయటకు వచ్చారు ఇప్పుడు అనుకుంటారు. ఈ మధ్య నేను ఒకటి అడుగుతున్నాను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సొంత తండ్రిని చంపితే ఎవరిని ప్రత్యర్థులను ముట్టుకోలేదు, జ్ఞాపకం పెట్టుకోమని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని పరిశీలించమని నేను చెప్తా ఉన్నాను. నేను గనక ఒకవేళ వాళ్ళు ప్రత్యర్థులు మా తండ్రిని చంపిన వాళ్ళను గనక కక్ష సాధింపుతో ముందుకు పోతే నాకు చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాడు ఆయన. ఆ చెడ్డ పేరు కోసం భయపడి మీరు పరిపాలన చేయాలి, ఆ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఆ భయం కింద పరిపాలన చేయాలి తప్ప, ఏమన్నా కానీ ఎవడైతే ఏమవుతుంది, అందరినీ మూసిపారేస్తాం, ఎవడో ఎవరు ఉంటారు, నామినేషన్లే లేకుండా చేస్తా. ఈ పెద్ద ఆలోచనలో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంత సాహసం చేయనటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే, ఇట్ ఈస్ ఆల్ ఏ చైల్డిష్నెస్, చైల్డిష్ గేమ్ తప్ప ఇంకోటి కాదు. చాలా దూరం పోతాయి ఇవన్నీ కూడా అజిత గారు. ఎస్, అంటే ఒక రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా, మరి రాయలసీమ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ జరుగుతున్న అంశాల మీద? ఎవరు అరెస్ట్ చేసింది, ఎవరు అరెస్ట్ అయ్యింది, ఎవరు ఇక్కడ ఇద్దరు రాయలసీమ దీంట్లో ఇద్దరు ఈరోజు ఆయనను తప్పుడు కేసుల్లో ఆయనను ఇరికించడం ఏమవుతుందండి, ఏమవుతుంది? ఇదంటే దైవ నిర్ణయం ఇది. మీకు గుర్తు చేస్తున్న అజిత గారు, మా వల్ల చాలా మందికి తెలియదు, మర్చిపోతున్నారు. మరి ఏమైనా బిజీనా లేకపోతే ఏవో తెలియదు గారే. ఒక్కటి గుర్తు చేస్తున్నా మీకు, ఆనాడు నక్సలైట్ల ప్రాబల్యం చాలా ఉండింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏమన్నా కమ్యూనల్ రైట్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా స్టేట్ లో? ఏముంది ఇప్పుడు? ఏమి లేదు. ఇప్పుడు అంత అటువంటి ప్రాబ్లమ్సే లేవు. ఈ అరెస్ట్లు తప్పుడు కేసులు అన్నటువంటివి తప్ప ఆనాడు గుర్తు చేస్తున్నాను నేను మీకు, తిరుమల తిరుపతి నుంచి
తిరుమలకు వెళ్ళేటప్పుడు నక్సలైట్స్ బాంబ్స్ పెట్టారు ఆలిపిరి. అవును, ఆలిపిరి దగ్గర. అలిపిరిలో ఎస్ బాంబులు పెడితే ఆ బాంబులు పేలి మొత్తం వెహికలే లేచి కింద పడింది, అయిపోయింది అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది అనుకున్నారు. అసలు కరెక్ట్ టార్గెట్లో పేలినాయి, కరెక్ట్ టార్గెట్. వాళ్ళు ఏదైతే నక్సల్స్ ప్లాన్ చేశారో అదే టార్గెట్ వాళ్ళు రీచ్ అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బతికి బయటపడ్డారు. ఎప్పుడో మనకు దూరం అయ్యేవాడు ఆయన, కానీ అదే ధైర్యంగా మరి కిందికి వచ్చి ఐ థింక్ రిమ్స్ లో అనుకుంటా హాస్పిటల్లో చేరారు. చేరిన తర్వాత వైద్యం ఇచ్చారు. ఆ రోజు జరిగినటువంటి ఈ సంఘటనను నిరసిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా తిరుపతిలో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు. ధర్నా కాదు, ఖండించారు ఆయన రోడ్డు మీద కూర్చొని. ఆ బుద్ధులు ఎందుకు లేవు ఈయనకు, ఈ పిల్లోనికి అని నేను అడుగుతున్నాను. ఎందుకు ఆయన ఆ మెగ్నానిమిటీ లేదు ఈయనకు అని అడుగుతున్నాను నేను. అటువంటి పరిస్థితుల నుంచే బయటపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ చిన్న ఈ స్కామ్లో భయపడతారా? భయపడరు. ఒక స్టేజ్కి వచ్చినాక భయం అనేది ఉండదు. మీరు భయపించుకోవాలి అని అంటే ఏమో మీరు భయపడుతున్నట్టుంది, అంతేగాని ఎవరు భయపడరు వీటికి. ఈరోజు చూస్తున్నాం ఎన్నో సమస్యలను అధిగమించి ఈ స్థాయికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు చూశారు కదా మాధవరెడ్డి గారు, ఆయన హోమ్ మినిస్టర్ గా ఉండాడు, ఆయనను ఏ రకంగా ప్లాట్ చేసి చంపారో. ఇక్కడే ఐ థింక్ భువనగిరి నుంచి వచ్చేటప్పుడు అనుకుంటాను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కొట్టారు. అంతకంటే పెద్ద ప్లాన్ చంద్రబాబు నాయుడిని చంపాలని వేసింది, మరి తప్పించుకున్నారు. అంతా విధి రాత అండి, ఎవడే మార్చలేడు దాన్ని. ఈరోజు సేవలు అందించేటటువంటిది ఉన్నది, చేశారు. మీరు ఇవన్నీ మర్చిపోయి ఈ త్యాగాలు ఇవన్నీ కూడా జరిగినటువంటి హిస్టరీ వ్యవహారాలు ఇవన్నీ మర్చిపోయి మీరు చంద్రబాబు నాయుడు మీద ఏదో ఇంతకుముందు మేము చిన్నతనంలో పోలీసులు నిలబడి ఒక స్తంభం దాపున నిలబడి ఇది సైకిళ్ళను పట్టుకుంటుండ్రి, ఏమిరా కేసు అని అంటే లైట్ లేదని లేకపోతే డబుల్ రైడింగ్ అని తీసుకోపోయి పట్టుకుని సరే ఇంచి పెడుతున్నా లేకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర కేసు. అంతకంటే చిల్లర కేసు ఇది నేను చెప్తున్నాను అనంత గారు. కాబట్టి దీని మీద పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే ఇవన్నీ కూడా కేవలం ఈ బెయిల్లు దీని మీదనే కొంతవరకు ఫేస్ చేయాల్సి వస్తుంది తప్ప ఎన్ని రోజుల్లో ఉండే ప్రసక్తి లేదు. ఆ పెట్టండి మీరు నామినేషను, ఖచ్చితంగా నేను నా చేతుల మీదుగానే నామినేషన్ ఆడ ఫిల్అప్ చేయించి సంతకం చేయించి ఎక్కడ వేయమంటే అక్కడ నామినేషన్ నేనేస్తా. ఇవ్వడం అసలు చూడు రైట్. ఎస్, మీరు ఇక టీడీపీలోనే టీడీపీ వైపే వెళ్తారా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు? అజిత గారు, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి ముందు. మేము టీడీపీలో ఉంటామా లేకపోతే కంటెస్ట్ చేస్తామా లేకపోతే ఇంకోట అనేది చాలా నారో మైండెడ్ గా ఆలోచన చేసేది కాదు. ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఎన్టీ రామారావు గారు ఆయన మరి అంతా ఒక 8 నెలలలోనే రాష్ట్రంలో ఒక ఊపు ఊపి స్వీప్ చేశారు ఎన్నికల అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అజిత గారు మీకు మళ్ళీ ఇంకోటి గుర్తు చేస్తున్నా, అంతకుముందు ముఖ్యమంత్రులు చాలా సుఖం అనుభవించారు. పవర్ అంటే దే ఎంజాయిడ్ పవర్ ముఖ్యమంత్రులు ఈ ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ప్రజల ఆదరణ ఉన్నటువంటి వాడు. ప్రజలంటే మరి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి ఎన్టీఆర్ మీకు గుర్తు చేస్తున్నా. సెక్రటేరియట్ తలుపులు 3 గంటలకు తెరిచి సెక్రటేరియట్ లో ఆఫీసులో కూర్చునేవారు ఆయన. అల్లాడిపోయే వాళ్ళు వీళ్ళంతా కూడా. పవర్ అంటే ఎంజాయ్ చేయడం కాదయ్యా, పవర్ అంటే ప్రజా సేవ చేసేది ముఖ్యం అని చెప్పి ఆయన మొదటిసారి ఒక సిస్టమ్ను మార్చినటువంటి వాడు. అదే తెలుగుదేశం పార్టీ నాతో అనేవారు అంతా పచ్చ జెండా మీద ఏదైతే మరి ఒక సింబల్ క్రియేట్ చేశారు ఆయన, మరి ఒక ఇల్లు నాగలి ఒక చక్రం మాదిరిగా చేశారో అది నాతో చెప్పాడు. ఇట్లా ఒక పెన్సిల్తో
అంత 10 నిమిషాల్లో నేనే దాన్ని పెయింట్ చేశాను, నేనే డిజైన్ చేశాను, అదే సింబలైజ్ చూడండి నాతో చెప్పేవాళ్ళు. అంత ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వారు. అటువంటిది ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీని మీరు అంత ముందిస్తాం, ఆ పార్టీని లేకుండా చేస్తాం, రేపు అందరినీ లోపడేస్తాం. ఇవన్నీ కూడా పగటి కలలు, పగటి కలలు అంటున్నారు తప్ప ఈ పార్టీని నాశనం చేసేటటువంటి శక్తి ఎవ్వనికి లేదో. ఓ ఆనాడు ఇందిరాగాంధీ మరి భాస్కర్ రావు గారి ఎపిసోడ్లో ఎంతో ప్రయత్నం చేసినా చేత కాలేదా ఇందిరా, అటువంటి ఇందిరాగాంధీ కంటే మించిన వాళ్ళు కాదు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ కేసీఆర్ కానీ, చెప్తున్నాను మీకు. కాబట్టి ఇది అంతమయ్యేటటువంటి పార్టీని అంతమొందించాలనుకునేది అవివేకము, అమాయకులు ఆలోచన చేసేది తప్ప ఇంకోటి కాదు. రైట్, థ్యాంక్ యూ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు కృష్ణా జలాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తోన్న తీరు వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు చరిత్రలో ఎప్పుడో ఎక్కడో ఇక్కడ ప్రాజెక్టులు ఉండేవి, ఇక్కడ నీళ్లు పారినవి అని అనుకునే దుస్థితి వస్తుంది. రైస్ బౌల్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ను బెగ్గింగ్ బౌల్గా మార్చే పరిస్థితి వస్తుంది అంటున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విద్వేష రాజకీయాలు, ముఖ్యంగా ప్రతిపక్ష నేతని జైల్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు హర్షించరు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే రేపు ఎక్కడున్నా కానీ టీడీపీ మరింత ప్రజాదరణతోటి అధికారంలోకి రావడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన దాన్ని ప్రజాసేవకు వినియోగించకుండా తమ వినాశనాన్ని తామే కోరుకుంటున్నారు అని అనేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. ఇది బైరెడ్డి